మేడ్చల్ మున్సిపాలిటీలో రెండవ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు సోమవారం ఏర్పాటు చేశారు. వైస్ చైర్మన్ తో పాటు 15 మంది కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. కోరం లేకపోవడంతో అధికారులు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ చీర్ల రమేష్, కౌన్సిలర్లు నడికొప్పు రాజు మరియు కోవడే మహేష్లు మాట్లాడుతూ చైర్మన్ మరియు కమిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటి వరకు వార్డులో ఉన్న సమస్యలు తీర్చకపోవడంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలంతా సమస్యలతో సతమతమవుతూ తమను నిలదీస్తున్నారు అని అన్నారు. సొంత నిర్ణయాలు మానుకొని అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లడానికి తోడ్పడాలని అన్నారు. ఎజెండా 9,26,00,000 ఎజెండా అయితే ఏ ఆనవాయితీ ప్రకారమైనా ఏ కౌన్సిల్ అయినా కానీ ఒక వైస్ చైర్మన్ కొంతమంది కౌన్సిలర్లను దగ్గర పెట్టుకొని ఎజెండా తయారు చేసేటప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఎటువంటి ఎజెండా అయినా కానీ ఏ కౌన్సిల్ అయినా తయారు చేయడం జరుగుతుంది. కానీ అట్లాంటి పరిస్థితి మన మున్సిపల్ మన మేడ్చల్ మున్సిపాలిటీలో కనిపిస్తలేదు. దానికి నిరసనంగానే ఈరోజు ఈ బహిష్కరణ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. మా దురదృష్టమా అదృష్టమా తెలుస్తుంది. ప్రశ్నించే గొంతు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటే మా నాయకులు, మా ప్రభుత్వ అధికారులు, మా చైర్మన్ గారు మమ్మల్ని పట్టించుకోకుండా ఇక్కడైతే మా 23వ వార్డ్ కానీ అంటే పాత గ్రామ పంచాయతీ పాత ఊరులో సమస్యలు ఎక్కువ ఉంటాయి. అవసరం లేని చోట కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అవసరం ఉన్న చోట అంటే మురికి నీరు ఎక్కడెంతుందో, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్న దగ్గర, రోడ్ల ప్రాబ్లం ఉన్న దగ్గర వేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా పాటిస్తున్నారు.